राष्ट्र प्रजर असెంబ్లీ సమావేశ చూసుంటారు ఆ తర్వాత 5 గంటలకే ప్రెస్ మీట్ పెట్టి ఒక 2 గంటలో ఓకదంపడు ఉపన్యాసం ఇస్తూ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని మా శాసన సభ్యుల్ని అతని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఈ రోజు చంద్రబాబు నాయుడు పిచ్చి పరాకాష్ట పోయింది ఉదయమే పంచాయతీ రాజ్ ఎన్నికల మీద సవరణ బిల్లుని గతంలో చర్చించి కౌన్సిల్ పంపడం జరిగింది వాళ్ళు కొన్ని సూచనలు చేసి మళ్ళీ వెనక పంపితే దాన్ని యాజ్ ఇట్ ఇస్ గా ఆమోదించాలని చెప్పి మళ్ళీ వెనక పంపడానికి బిల్లు పెడితే చర్చించి దాన్ని మళ్ళీ చర్చ పెట్టాలంటాడు అంటే ఇనికి అల్జిమర్ జబ్బు ఉంది గతంలో జరిగినటువంటి విషయాలను మర్చిపోయి మళ్ళీ పిచ్చెక్కి మళ్ళీ ఆ బిల్లు మీద చర్చ పెట్టాలంటాడు సరే మళ్ళీ ఆయన శాసన సభ్యులు వెళ్ళి ఇది అయిపోయిన పెళ్లి సార్ మళ్ళీ ఇప్పుడు బాధ్యాలు బాగోదని చెప్పి మా కేసు వాళ్ళు వెళ్ళి చెప్పినట్టున్నారు మామూలుగా లేచి అడావడి చెప్పి మళ్ళీ కూర్చున్నాడు తర్వాత రైతులకి తుఫాను వలన పంట దెబ్బతింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 18 నెలల నుంచి రైతుల కోసం ఏం చేశారు చంద్రబాబు నాయుడు కట్టకుండా రైతులకి కరెంట్ బిల్లులు గాని సీల్ సప్లైస్ నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బులు గాని విత్తనాలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు గాని ఇన్పుట్ సబ్సిడీలు గాని దాదాపు 12,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చినాక నీ అప్పులు కట్టాను అదే విధంగా ఒక్క రైతు భరోసా ద్వారానే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాము అనేక కార్యక్రమాలు రైతుల కోసం చేస్తున్నాను ఇవి కాక ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి మేము ముందున్నాము ఇప్పుడు పంట నష్టపోయినటువంటి పంటకి ఇన్సూరెన్సులు ఇస్తాము ఇన్పుట్ సబ్సిడీలు డిసెంబర్ 31వ తారీఖు లోపు ఇస్తాను పాడైపోయి రంగు మారిపోయినటువంటి ధాన్యాన్ని మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కూడా సివిల్ సప్లై ద్వారా ప్రతి గింజ కూడా కొంటానని చెప్పి అంత స్పష్టంగా ఆ సభలో చెప్తే నువ్వు రైతులకు ఇప్పుడు ఏం చేస్తావు రైతులకి నేనేదో పగలు తీస్తాను రైతులకు నేనేదో చేశాను అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తానికి వాళ్ళ శాసన సభ్యుడిని ప్రిపేర్ చేసి పంపిస్తే ఈయనకి నచ్చినట్టు ఆయన మాట్లాడలేదని చెప్పి ఆయన కూర్చోమని చెప్పి ఈయన లెగ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మా శాసన సభ్యుడు కర్నూలు శాసన సభ్యుడు వెళ్తే ఏం పీక్కుంటావు పీక్కో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మేము దగ్గరికి ఉన్నాం నీ కత్తేలుస్తా నీ అంతు తేలుస్తా నువ్వు ఒక చిల్లర ముఖ్యమంత్రివి నువ్వు ఒక దొంగ ముఖ్యమంత్రివి నీ మంత్రుల దొంగలని చెప్పి నోటికి వచ్చినట్టు పిచ్చి వాడవుతున్నాడు మళ్ళీ వెళ్ళి పోడియం దగ్గర కూర్చున్నాడు మీరు అందరూ చూశారు సస్పెండ్ చేశారని చెప్పి మళ్ళీ బయటికి పోయాడు 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం వాడు వీడు వాడిని అడుగుతాడు వీడు వీడిని అడుగుతాడు వాడు అని చెప్పి ముఖ్యమంత్రిని మంత్రుల గురించి మాట్లాడాడు అరే చంద్రబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో మేము మాట్లాడలేమా నీలాగా మేము మాట్లాడలేమా పిచ్చ భాష నువ్వు ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో సంబోధించిన నీ ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు మాట్లాడిన నీ తాట తీస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకో పిచ్చి వాగుడు వాగమాక నోరుందని 75 సంవత్సరాలు వయసు వచ్చిన సిగ్గు శరం లేదు నీ మొహానికి ఎవడరా యూస్లెస్ ఫెలో సార్ నువ్వురా యూస్లెస్ ఫెలోవి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు సిగ్గు శరం లేదు నీ మొహానికి కుక్క బతుకి నీ బతుకి అన్న తేడా ఉందా ఏం పీకుతారా ఏం పీకగలరా నిన్ను చంద్రబాబు నిన్నేం పీకాలి 23 సీట్లకు తీసుకొచ్చారు మహానుభావుడు ఇంటర్నల్ దగ్గర వెన్ను పోటీ పొడిచి పార్టీ తీసుకున్నప్పుడు అది ఎంత పార్టీ ఈరోజు జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో పోటీ పెట్టి కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో దిక్కుమాలిన పార్టీగా చేసిన ఒక దిక్కుమాలిన నాయకుడిగా అయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఏం పీకుతో రాజారెడ్డికి నీకేంట్రా సంబంధం
నువ్వు పద్దాక రాజారెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తావు? నీ అయ్య కబ్జోన్ నాయుడు గారి పేరు మేము ఎత్తామా? లేకపోతే నీ తాత కిస్మిస్ నాయుడు గారి పేరు మేము ఎత్తామా? పిచ్చవాగుడు వాగమాక ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మేలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. నువ్వు 5 సంవత్సరాలు మొన్న ముఖ్యమంత్రిగా ఉంటే గాలికి వదిలేసావు కాబట్టి నిన్ను గాల్లో రైతులు కూడా వదిలేశారు. నీది ఒక దిక్కుమాలిన బతుకు. 23 సీట్లకు వచ్చి 4 ఎమ్మెల్యేలు నిన్ను వదిలేసి నీ మొహాన కాండ్రించి ఉమ్మేసి దూరంగా వెళ్ళి ఈరోజు నీ దగ్గర 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే శాసనసభ సమావేశాలు జరుగుతుంటే 12 మంది వచ్చారు. నీ యదోమొహం చూడలేక, నీ దరిద్రపు కొట్టి ఏడుపు చూడలేక 6-7 ఎమ్మెల్యేలు అయితే నీ మొహం కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఒక 10-12 మందిని వేసుకుని దాంట్లో నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఒక 7 వచ్చి ఎల్లండి ఎల్లండి అని తోస్తే ఎవడు వెళ్ళపోతే వచ్చి నువ్వు పోడియం దగ్గర కూర్చొని అడుక్కు తినేవాళ్ళగా మెట్లు ఎక్కడ కనపడితే అక్కడ అసెంబ్లీలో పోడియం మెట్లు ఎరికెళ్ళి కూర్చుంటాడు. ఆ బయటకు వచ్చి ఆ మెట్లు ఎరికెళ్ళి కూర్చుంటాడు. ఆ గుడి దగ్గర మెట్లు కనపడితే అడుక్కు తినేవాళ్ళు కూర్చున్నట్టు ఈ అడుక్కు తినే మొహం ఒకటి వేసుకుని అక్కడ కూర్చుని ఎన్ని 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటమే. నువ్వేమన్నా పెద్దాడి సలహాలు సూచనలు ఇస్తావంటే ఏం పీక్కుంటావు? నేనేం పీకాలి? ఇంకా నీకు సిగ్గుసారం ఉందా? ఈ రాష్ట్ర ప్రజలు నీ బతుకు కుక్క బతుకు చేశారు. నీకు 23 సీట్లు పరిమితం చేశారు. 14 ఎమ్మెల్యేలు నీ మొహాలు ఉమ్మేసిపోయారు. 7-8 మంది ఎమ్మెల్యేలు నీతో పాటు రారు. 10-12 మందిని వేసుకుని ఒక నీతో దిక్కుమాలిన బతుకు. నువ్వు కుక్క కన్నా హీనం. నిన్నేం పీకాలరా? నిన్నేం పీకాలి? ఇంకా నేను నడి రోడ్డు మీద బట్టలు ఒడదీసి ఈ రాష్ట్ర ప్రజలు నిలబెట్టినా ఇంకా నాకేం అవ్వలేదు. నేను బ్రహ్మాండంగా ఉన్నా, నన్ను ఇంకా పీకండి. నిన్నేం పీకుతారు? ఇది ఒక దరిద్ర బతుకు నువ్వు కాబట్టి ఇంత దరిద్ర బతుకు బతుకుతున్నావు.